బాహుబలి టికెట్ల రేట్లు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. ఈ సినిమా బిజినెస్ లెక్కలు కళ్ళు బయర్లు కమ్మేలా చేస్తున్నాయి. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభం రావడం మాట అటుంచి పెట్టిన డబ్బులైనా తిరిగి వస్తాయా అన్న సందేహం ఇప్పటి నుంచే గుబులు రేపుతోంది. బాహుబలి 1 కు వచ్చిన షేర్ కన్నా ఎక్కువ రేట్ ఇచ్చి బాహుబలి 2 హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఇంత సొమ్ము చేతికి రావాలంటే ఎలా సాధ్యమన్న ప్రశ్నను మాత్రం వేసుకోవడం మర్చినట్లున్నారు మన డిస్ట్రిబ్యూటర్స్. ఎగ్జాంపుల్ గా అమెరికానే తీసుకుందాం. బాహుబలి 1 చిత్రం 8 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించింది. ఇప్పుడు బాహుబలి 2 ను 8 మిలియన్ డాలర్లకు అమ్మారు. ఈ సొమ్ము రాబట్టుకోవాలంటే 15 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు సాధిస్తే గాని కొన్న బయ్యర్ బయటపడడు. ఈ డాలర్లనే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేయాలన్నమాట. అందుకే ఇంతకు ముందెన్నడూ కనీ విని ఎరుగని రేటుకు, అంటే ఒక టికెట్ రేటు 30 నుంచి 40 డాలర్ల వరకు అమ్ముతున్నారట. ఇంత చేసి అసలు చేతికొస్తుందా అంటే చూడాలి మరి అంటున్నారు. విడుదల హక్కులు సంపాదించే ఆతృతలో లెక్కలు సరిచూసుకోవడం మరిచినట్లున్నారు మన డిస్ట్రిబ్యూటర్స్.